సార్ కొంచెం బ్యాక్ తర్వాత ఇక్కడికి వచ్చాను. సో జగన్ గారు కంగ్రాచులేట్ చేశారు, అలాగే తప్పకుండా ఆయన రేపు కలిసి అలాగే ఇంకొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అవి అటెండ్ చేసి వెళ్తాను. ఇప్పుడు ప్రస్తుతము నామినేట్ అయ్యాను, బట్ ఇంకా టైం ఉంది, దానికి డెఫినెట్గా సంతోషంగా ఉంది, బట్ ఇంకా నేను వెయిట్ చేయాలి. ఆబ్వియస్లీ ఇప్పుడే కన్ఫర్మేషన్ ఇంకా రాదు, సో అది కన్ఫర్మ్ అయితే తప్పకుండా హ్యాపీ. తప్పకుండా ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ వరల్డ్ ఛాంపియన్షిప్స్ కోసం. 4 సార్లు 2 బ్రాంజ్ 2 సిల్వర్తో తిరిగి వచ్చేసాను, బట్ ఇది ఈసారి గోల్డ్ గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే నేను గెలిచినప్పుడు జగన్ గారు కాల్ చేసి బుక్ చేయడం జరిగింది, నేను స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడు. సో కంగ్రాచులేషన్స్ అని విష్ చేశారు. సో ఇవాళ కలవడానికి వచ్చాను, నేను రేపు కలవడానికి వచ్చాను. సో తప్పకుండా కలుస్తాను. మేడం సెల్ ఫోన్ సార్ సార్ ఒక్క నిమిషం సార్ కొంచెం మేడం గారు ఫ్లాష్ వచ్చేస్తున్నానప్ప పైకి లేకపోతే పైకి లేపు కెమెరాని ఎంత లేదు నువ్వు పైకి లేపు కెమెరా ఇంత చేతులు శ్రీధర వెనకరా శ్రీధర మేడం గారు సార్ కొంచెం కొంచెం పక్కన
కొంచెం వెనకాలి ఫాస్ట్ ఫాస్ట్ ఎలా కొంచెం పక్కరండి సార్ తర్వాత దిగు కొంచెం పక్కరండి కొంచెం కొంచెం ముందు కదా బెదండి అరే వస్తారు ఆడికి అక్కడికి వస్తారు కొంచెం ముందు కదండి మీడియా పాయింట్ అమ్మాయి పివి సింధు గారికి మరి నా తరఫున రాష్ట్ర ప్రభుత్వం స్వాగతం జరుగుతుంది. రేపు ఉదయం 10:30కి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది. తర్వాత 12 గంటలకి గవర్నర్ గారిని కలవడం జరుగుతుంది. తర్వాత 3 గంటలకి పౌర సన్మానం ఏర్పాటు చేసి తొమ్మరపల్లి కళాక్షేత్రం శ్రీ గురుపూర్వం అటెండ్ అయ్యి మళ్ళీ వారికి టీవీని వెళ్ళడం జరుగుతుంది. మరి ఇప్పుడే వారికి పద్మభూషణ్ కూడా నామినేట్ చేయడం జరిగింది. మరి వారు రాబోయే రోజుల్లో మన అమ్మాయి మనందరూ అమ్మాయి కాబట్టి మన ప్రౌడ్ ఆఫ్ తెలుగు కాబట్టి ఆవిడ ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలి ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించాలని మనస్ఫూర్తి చెప్పాలి.